కాయాత్మిక బుద్ధిమట్టం అంటే ఉండాలి. ఇది పట్టుదల పూనిక, ఇది ఉంది మన ఆంజనేయ స్వామి బయలుదేరుతూ దాటుతాను అన్నాడు. ఇది దుష్కరం. బయలుదేరాడు, దూకాడు. దూకితే చెట్లన్నీ గజ 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 కదిలిపోయి మొదళ్ళు లేచిపోయి ఆంజనేయ స్వామితో వెళ్ళిపోతున్నాయి. కాస్త స్పీడుగా కారుస్తూ ఉంటే పక్కనున్న కాగితాలు ఆకులు అవన్నీ దాని వెనకాల వెళ్ళిపోయినట్టుగా మన ఆంజనేయ స్వామి వెళ్ళిపోతుంటే ఆయన వెంట వెళ్ళిపోయినాడు. చెట్లన్నీ బలమైన చెట్లు, కాస్త లావైన చెట్లు, సన్నపడి చెట్లు అన్నీ ఎగిరిపోతున్నాయి. ఈయన వెళ్ళిపోతున్నాడు సముద్రం వైపు. అలా వస్తున్నాడు, చూచాడు స్వామిని. ఎలాగుంది ముఖం? ఒకసారి ఎర్రటి ముఖం. సంధ్యయా సమభ్రం, సంధ్యాకాలమందు రక్తమైనటువంటి సూర్యబింబం వస్తోందా అన్నట్టుగా ఉన్నాడు. సముద్రంలో ఇటించి వెళుతూ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఒక్కసారి ఇలా వాలం ఇట్లా తిప్పాడు. ఈ మధ్య నుంచి చూడండి, ఒక్కొక్క యాంగిల్ ఇస్తాడు మీకు చూడటానికి. ఆ మధ్య నుంచి చూస్తే ఎలాగున్నాడు, సూర్యుడికి చుట్టూ పరివేషం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఇట్లా గుడి కడుతుంది, ఆ గుడి మధ్యని సూర్యుడు ఉన్నట్టుగా ఉన్నాడట. మరికొంచెం ముందుకెళ్ళాడు. ఇప్పుడు చూడండి, వెనక నుంచి పృష్ఠదేశం కనిపిస్తోంది. స్పిద్దేశేన అభితామ్రేణ గిరిర్గైరికధాతు, కొండ మీద ఎర్రరాళ్లుంటాయి, జేగురు రాళ్లు. ఆ జేగురు రాళ్లు మధ్యకి బద్దలైతే ఎర్రదనము కనిపించినట్టుగా వెనక నుంచి ఎర్రదనము కనిపిస్తోంది. పృష్ఠభాగం ముందు చూడండి. దాటాడు, ముందుకు వెళ్ళాడు, చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్ళాడు? దాటేవాడు సముద్రం వైపు దాటేవాడు అవతలకి గడవలసినటువంటి వాడు. మనకి ఇప్పుడు విమానాలు వచ్చిన తర్వాత తెలిసింది, తిన్నగా కొంత దూరం ఇలా వెళ్ళి అప్పుడు ఇలా మీదకెళ్ళేస్తుంది విమానం. ఒక జర్కిచ్చి ఇలా మీదకెళ్ళి అలా మీదకెళ్ళిపోతుంది. ఈ ఆల్టిట్యూడ్ పెరగాలి. వెళ్ళినప్పుడు ముందు తిన్నగా బయలుదేరాలి, మీదకి లేవాలి, అది చూపించాలి. అయ్యా ఆంజనేయుడు ముందు తిన్నగా వెళుతున్నాడు, తర్వాత పైకి గురును అంటే బాగుండదు. అది కావ్యం, ఏం హిస్టరీ కాదు, చెప్పేదాన్ని ఫ్యాక్ట్ చెప్పే ప్రధానం కాదు. కాబట్టి ఏం చెప్తున్నాడు, అయ్యా ఆంజనేయ స్వామి వెళుతూ ఉంటే ఆయన పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహర్ణవం పిబన్నివ, కెరటములతో నిండినటువంటి సముద్రాన్ని తాగుచున్నాడా అన్నట్లుగా వెళ్ళాడు. ఇలా వంగి తాగాలి. తగినప్పుడు ఏమవుతుంది, సముద్రము మీదకి వంగాలి. మూతి సముద్రాన్ని తగలుస్తూ వంగి తాగుతాడు కనుక పిబన్న త్రాగుచున్నాడా అన్నట్టుగా వెళ్ళాడు. ఈ డైరెక్షన్ తిన్నగా ఇప్పుడు మీదకి లేవాలి. ఇప్పుడు పిపాసురివ చాకాశం, ఎవరైనా మీద నుంచి నీళ్లు పోస్తూ ఉంటారనుకోండి, అప్పుడు ఏం చేస్తానే బుర్ర పైకెత్తుతాం. అలాగైనా ఆకాశమును పానము చేయబోచున్నాడా అన్నట్టుగా వెళుతున్నాడన్నాడు. మరొక రెండో పాదంలో అంటే మీదకి బుర్ర ఎత్తాడు, పైకి వెళ్ళిపోతున్నాడు. చూడండి ఒక్కసారి, అట్లా దర్శనం చేయిస్తాడు. ఎంతెత్తులో వెళుతున్నాడు, ఎప్పుడు బయలుదేరాడు చెప్పాలి, స్పీడ్ ఎంత, వేగం ఎంత, ఇవన్నీ చెప్పేయాలి. అయ్యా చెట్లు ఎగిరిపోయినాయండి అంటే ఎంత బలంగా అలా లేచాడో, ఎంత స్పీడ్గా వెళ్ళాడో తెలుస్తున్నాయి. చెట్లేమైనా ఈ చెట్లని గురించి అందమైన ఉపమానం వేస్తాడు. కాళిదాసు గారు ఉపమాలంకారం అంటే సిమిలి అంటారే, దానికి చాలా గొప్పవాడని. ఉపమా కాళిదాసస్య అని పెద్ద పేరు. అవన్నీ పాపం వాల్మీకి తాతగారి నుంచే పుచ్చుకున్నాడు మన కాళిదాస మహాకవి. ఆయన వేస్తాడు ఈ వెనకని వెళుతున్న చెట్లుట. ఎలా వెళుతున్నాయట ఆంజనేయుని వెనకాల? ఒక రాజుగారు వెళుతూ ఉంటే రాజుగారి వెనకాల సైనికులందరూ ఎట్లాగైతే ఆయన ఇచ్చినటువంటి జీతానికి ఇంతకాలము మనం శరీరమును పోషించామని, ఆయన మనం దీనిని వినియోగించడం మన కర్తవ్యమని వెళతారో అట్లా అనుసరించి బంధువులు వెళ్ళినట్టు వెళుతున్నాయన్నాడు రెండో శ్లోకంలో. మనం స్టేషన్స్కి వెళుతూ ఉంటాం, ఏరోడ్రోమ్కి వెళుతూ ఉంటాం, మన వాళ్ళు వెళుతూ ఉంటే సైనికులు రాజు వెంట వెళుతూ ఉంటారు, రెండింటి తేడా ఏమిటి, ముందు వెళ్ళడం వెనక వెళ్ళడమేనా? కాదు, సైనికులు రాజు వెంట వెళ్ళడంలో ఒక కర్తవ్యమే తప్ప ప్రేమ కాదక్కడ. కేవలము నేను నా డ్యూటీ ఇది నేను చెయ్యాలి కనుక వెళతారు. బంధువులు డ్యూటీ అని వెళ్ళరు, ప్రేమ చేత వదలలేక వెళతారు. అంటే వీరిదేమో కర్తవ్యతా బుద్ధి, వారిదేమో స్నేహ భావము. ఈ రెండిటితోటి లేచేయి చెట్లు అని చూపించాలి. మనము అట్లాగే ఉంటాం, మనం అందరం దాటగలిగిన వాళ్ళం కాం, మనం దాటం. దాటేవాడు ఒక్కడే. ఆయన ఎగురుతూ ఉంటే ఆయన వెనకాల మనం ఊలేస్తాం పైకి. జీర్స్వామి వారు వచ్చారు, 7 రోజులు ఉపన్యాసములు ఇచ్చారు. అయ్యా పొద్దున్న సాయంకాలం పరుగులు ఎత్తుకో వచ్చాం విన్నాం. ఆయన వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళిపోతామేమో అన్నంత అయిపోయినాం. 7వ నాటికి సరిగా పోరు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారో ఏమిటో, ఇంత ప్రేమగా ఉన్నారు, ఇంత ఆదరంగా ఉన్నారు, ఎక్కడ మరి వదలలేరు అనుకున్నాం, అక్కడ నీళ్లు పెట్టేశాం, స్వామి వెళ్ళిపోతున్నారన్నాం, వెళతామా? అక్కడ దాకా పరిగెత్తాం, బస్సు దాకా పరిగెత్తాం, మరికొంచెం దూరం పరిగెత్తాం, మరికొంచెం దూరం ఇలా ఇలా ఊపాం, స్వామి దాకా నమస్కారం అన్నాం, వెనక్కి వచ్చేసాం. కాబట్టి ఇలా ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమిటి, బాగుండదేమో అంత పెద్దవాడు వచ్చాడు, మన పొరుగునున్నవాడు వెళుతున్నాడు, ఏమండి వస్తారా అంటున్నాడు రోజును, ఈయన మనం మళ్ళీ రేపటి నుంచి కలిసే ఉండాలి,
అంటే మర్యాదకైనా వెళ్ళొద్దాం అన్నవాళ్ళు కొందరు, కొందరు ఆ ప్రీతితోటి వెంటనంటి వెళ్ళిన వాళ్ళు కొందరు. కాబట్టి మహాపురుషులను అనుసరించేవారు ఉంటారు, వారి బలం అటువంటిది, వారి ఆకర్షణ శక్తి అటువంటిది. ఆకర్షణ శక్తిని అనుసరించి వెళ్లే వారిలో రెండు రకములు ఉంటారు, కొందరు కర్తవ్యతాబుద్ధితో, కొంతమంది ప్రీతితో అనుసరిస్తారు. వెళ్లే అన్నీ పడిపోయినాయి సముద్రంలో, ఎవరు వెళతారు, ఎవరు వెళ్ళవు, వెళ్లేవాడు ఒక్కడే, ఇవన్నీ మధ్యలో ఆగిపోయాయి. తరువాత ఈయన మొట్టమొదటి మీదకొచ్చాడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, పక్షులెగిరే భాగంలోకి వెళ్ళాడు. తరువాత దానికంటే పైన ఉన్నటువంటి మబ్బులుండే చోటికి వెళ్ళాడు. తర్వాత మబ్బులలో గడిపోయి కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇలా వర్ణిస్తాడు ఎంతెంత ఎత్తులో ఎంతెంత వెళ్ళి వెళ్ళాడు. ఎప్పుడు బయలుదేరాడు చెప్పాలి, అయ్యా మార్నింగ్ ఫలాన్ టైంలో బయలుదేరింది అనరు, కావ్యం ఇది పనికిరాదు, అంతా కావ్యం అంతా ధ్వన్యర్థంలో ఉండాలి. ఆయన 30 యోజనముల పొడవుగా ఉన్నది ఆయన నీడ అన్నాడు. అంటే పొద్దుటి నీడ పెద్దదిగా ఉంటుంది, సాయంకాలం నీడ పొట్టిగా ఉంటుంది. కాబట్టి పొద్దున్న వేళ బయలుదేరాడని చెప్పాలి మనకి. కాబట్టి బయలుదేరాడు, పెద్ద నీళ్ళ పడింది సముద్రంలో. ఎంత స్పీడ్తో వెళ్ళిపోతున్నాడు ఆయన, మీద నుంచి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే సముద్రం ఇలాగూ దోనెలా అయిపోయింది. అంటే నీరు ఇటు అటు ఇటు అటు చీరుకుపోయింది. మంచి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఆ స్పీడ్కి ఇటు అటు విరిగిపోయింది. ఎంత వేగంగా వెళుతున్నాడో చెప్పాడు. ఈ విధంగా ఆయన గమనాన్ని వర్ణిస్తాడు.